జాకారం చేసి చంద్రబాబు పొత్తులకు ఒప్పించారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. 40% ఓట్లు ఉన్న టీడీపీ, 8% ఓట్లు ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవటం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు అనైతికమన్నారు. సిద్ధం సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి సత్తా తెలుస్తుందన్నారు లక్ష్మీ పార్వతి. వాళ్ళంతా కూడా రియల్ హీరోస్. రియల్ హీరోకి రియల్ హీరో చాలా తేడా ఉంటుంది. చూస్తారుగా రేపు రాబోయే సినిమా ఏంటో, మా జగన్మోహన్ రెడ్డి రియలిజం ఏంటో, నిజమైన హీరో వర్షిప్ ఏంటో రేపు వచ్చే ఎలక్షన్లో అతను ప్రూవ్ చేసుకుంటాడు. మేమంతా అతని వెంటే ఉంటాము. సిద్ధం సభకి తెల్లారేపటికి 7 గంటలకి ఒక ఉద్రాలు వచ్చి అదే అంద ఎక్కడ వెనకబడిపోతామో అని అంత జనాలు. అసలు ఇప్పుడు మేము బయలుదేరి లేట్ అయిపోయింది, మాకు దారిలో చోటు ఉంటుందో లేదో అన్నంత భయం వేస్తుంది. ఎందుకంటే అది నిజమైన ప్రజాస్పందన. అందరూ కలిపి పెట్టారుగా కుర్చీలు తప్ప వాళ్ళకి జనాలు వచ్చారా? అందులో వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు కూడా చూసారుగా, బీర్ బాటిల్స్. ఎంత దారుణం అండి, వీడు లేడరా వచ్చి? అసలు నాకైతే మేము లేడీస్ అయిపోయాం, తిట్టలేకపోతున్నాం కానీ ఎటువంటి భయంకరమైన భాషతోనైనా తిట్టాలనిపిస్తుంది. అంత దిగజారుడు రాజకీయవేత్తను ప్రజలు గౌరవించారండి. ఇప్పుడు ఇతను ఈజీ